ఫైబర్ ఈ పేరు విని వెంటనే మీకు ఏమనిపిస్తుంది అంటే ఫైబర్ లేకపోతే మనం లేము ఫైబర్ మనకి ఆరోగ్యానికి చాలా అవసరం అని చాలా మాట్లాడుతూ ఉంటారు కదా అసలు ఫైబర్ గురించి నేను చెప్పబోయే నిజాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు అసలు ఫైబర్ మనకు అవసరమా అసలు ఫైబర్ అందరూ అనుకున్నట్టు అసలు మంచిదా లేకపోతే ఇంకా చాలా నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ ఈ వీడియోస్ లో మొత్తం క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అసలు ఫైబర్ అంటే ఏంటో ఫస్ట్ మనం మాట్లాడుకుందాం ఫైబర్ అంటే ఏంటంటే మామూలుగా ప్లాంట్స్ ఉంటాయి కదా ఆ ప్లాంట్స్ లో కొన్ని కార్బోహైడ్రేట్ పోర్షన్ మన బాడీలో డైజెస్ట్ చేసుకోలేని ఉంటాయి కదా దాన్నే ఫైబర్ అంటారు సో ఇండైరెక్ట్గా ఏంటంటే ఈ ఫైబర్ అనేది ప్లాంట్స్లో ఉన్న డైజెస్టబుల్ చేయలేని కార్బోహైడ్రేట్ మ్యాటర్ ఫైబర్లో మాల్గా టూ టైప్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే సాలిబుల్ ఫైబర్ ఇంకోటి ఇన్సాలిబుల్ ఫైబర్ సాలిబుల్ ఫైబర్ అనేది ఏంటంటే మన బాడీలో లో చూసుకుంటే బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా ఏంటంటే ఈ ఫైబర్ని ఫర్మెంట్ చేసి గ్యాసెస్ ప్రొడ్యూస్ చేసి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని క్రియేట్ చేస్తుంది అయితే ఇన్సాలబుల్ ఫైబర్ ఏంటంటే ఇంపాసిబుల్ అసలు బాడీకి అసలు యూజే లేదు కంప్లీట్ గా బయటపడేస్తుంది ఇప్పుడు మామూలుగా రియల్ మ్యాటర్ కొద్దాం ఏంటంటే ఫైబర్ గురించి అడిగితే అసలు ఎందుకు ఉపయోగం మనకి ఫైబర్ అని అడిగితే ఏం చెప్తారు షుగర్ వాల్యూస్ తగ్గిస్తుంది తర్వాత కాన్స్టిపేషన్ నుంచి కాపాడుతుంది తర్వాత హార్ట్ కి మంచిది తర్వాత ఏంటంటే కోలన్ క్యాన్సర్ నుంచి కాపాడుతుంది డైవెటిక్లోసిస్ కి హెల్ప్ చేస్తుంది తర్వాత హెమరాయిడ్స్ కూడా హెల్ప్ చేస్తుంది అని చెప్తా ఉంటారు కానీ ఒకసారి అర్థం చేసుకున్నాం అసలు ఇది రియల్ ఇప్పుడు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను కదా రియల్ అని చెప్పి అసలు నిజంగా చెప్తున్నాను మామూలుగా ఇదంతా కన్వెన్షనల్ విజయం అయిపోయింది ఇప్పుడు ఎవరు అడిగినా ఇదే చెప్తారు ఓకే ఇప్పుడు ఎవరైనా చెప్తుంటే ఓకే ప్రూఫ్ ఏంటో ఒక్కసారి అడగండి సో ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకొని వద్దాం అంటే కాన్స్టిబేషన్ హెల్ప్ అవుతుంది అన్నారు ఎట్లా హెల్ప్ అవుతుంది అంటున్నారు అసలు హెల్ప్ అవుతుందా లేదా అన్ని ఒకటి వన్ బై వన్ వద్దాం సో ఫస్ట్ పాయింట్కి వద్దాం ఏంటంటే చాలా మంది ఫైబర్ లేకపోతే కాన్స్టిపేషన్ జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను మామూలుగా వెయిట్ లాస్ డైట్ గురించి పెట్టాను కదా అయితే దాంట్లో చాలా మంది అడిగిన ఫస్ట్ డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం ఫైబర్ తినపోతే మనకి కాన్స్టిపేషన్ వస్తుంది కదా మరి ఎట్లా ఎట్లా అని అడిగారు అయితే ఇప్పుడు ఒకటే ఒకటి అడుగుతున్నా ఇప్పుడు మామూలుగా ఫైబర్ వల్ల కాన్స్టిపేషన్ బెటర్ అవుతుంది అసలు కాన్స్టిపేషన్ చాలా మంచిగా ఏమి ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది అని క్లెయిమ్ చేస్తా ఉంటారు కదా అందరూ దానికి ప్రూఫ్ ఏంటి ప్రూఫ్ ఏంటి అని చూస్తే ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయో తెలుసా జీరో నిజంగా జీరో ప్రూఫ్స్ ఉన్నాయి అసలు కాన్స్టిపేషన్ బెటర్ అవుతుంది ఇలా ఫైబర్ ఎక్కువ తింటే అని ఇప్పుడు మామూలుగా ఎక్కువ ఫైబర్ తినడం వల్ల మన ఫీకల్ మ్యాటర్ ఉంటుంది కదా ఆ ఫీకల్ మ్యాటర్ సైజ్ పెరుగుతుంది అంతేగాని మీకు ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు అసలు ఏమీ ప్రూఫ్ లేదు ప్లస్ చాలా మంది అనుకున్నట్టు ఫైబర్ వల్ల ఇప్పుడు మామూలుగా ఈ ఫీకల్ మ్యాటర్ అనేది స్మూత్ అవుతుంది తర్వాత అంటే మాయిశ్చర్ అయ్యి తర్వాత ఈజీగా మీకు ఫ్లో అవుతుంది అని చెప్పి చాలా మంది అన్ని ఇప్పుడు ఫైబర్ తినాలనుకుంటున్నారు అది కూడా తప్పని తెలిసింది ఇప్పుడు నేను ఇంకా ప్రూఫ్స్ కెళ్లే ముందు ఒకటి చెప్తాను ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఏమవుతుందంటే ఫైబర్ తింటారా ఫైబర్ తినటం వల్ల ఫీకల్ మ్యాటర్ పెద్దగా అవుతుంది సో అందుకని బాగా అనిపిస్తుంది సో ఫ్రీ మోషన్ అన్నీ జరుగుతాయని చెప్పి అనుకుంటా ఉంటారు కదా మీకు ఒకే ఒకటి చెప్తాను ఇప్పుడు ఒక రోడ్ తీసుకున్నాను ఆ రోడ్ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఏది బెస్ట్ ఆప్షన్ ఎక్కువ కార్స్ యాడ్ చేయటమా లేకపోతే తక్కువ కార్స్ యాడ్ సో ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఫీకల్ మ్యాటర్ అనేది బయటికి వేస్ట్ గా మీరు ఎక్కువ ఫైబర్ అంటే మీనింగ్ ఏంటి ఎక్కువ ఫైబర్ తింటం వల్ల ఆ ఫీకల్ మ్యాటర్ సైజ్ పెరుగుతుంది మీనింగ్ ఏంటి ఇప్పుడు ఆ రోడ్ లో ఎక్కువ ట్రాఫిక్ క్రియేట్ చేసేసినట్టు సో ఊహించుకోండి అంటే ఒక చిన్న హోల్ లో నుంచి పెద్ద మ్యాటర్ బయట వెళ్తుంది కామన్ సెన్స్ అప్లై చేయండి ప్లస్ ఇంకొకటి ఇక్కడ చాలా బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మామూలుగా కాన్స్టిపేషన్ డిఫైన్ చేసేది అంటే దాని డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఏంటంటే మామూలుగా లెస్ దాన్ త్రీ టైమ్స్ పర్ వీక్ కాన్స్టిపేషన్ అనుకుంటారు కానీ రియల్ చెప్పాలంటే జస్ట్ మామూలుగా కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే ఫుల్ పెయిన్ వస్తుంది అసలు చాలా కష్టంగా అనిపిస్తుంది దాని వల్ల చాలా ఫిజర్స్ టైప్ వచ్చేసి అసలు చాలా పెయిన్ వచ్చేది కాన్స్టిపేషన్ అయితే చాలా మంది ఏమనుకుంటారు ఇలా డైట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తినేదంతా బాడీలో బాగా అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ సార్లు వాష్రూమ్ కి బాత్రూమ్ కి వెళ్ళాల్సిన అవసరం రాదు సో వాళ్ళు ఏమనుకుంటారంటే చూసావా నాకు కాన్స్టిపేషన్ వచ్చింది లెస్ దాన్ త్రీ టైమ్స్ వెళ్తున్నాను వీక్ అని అనుకుంటా ఉంటారు కానీ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఎక్కువ సార్లు వెళ్ళటం అనేది మ్యాటర్ కాదు మీరు కష్టంగా లేకుండా పెయిన్ లేకుండా ఉండటమే మ్యాటర్ అంటే మాములుగా పెయిన్ లేకుండా మీరు వాష్రూమ్ లో ఫీసిస్ ని రిలీజ్ చేయగలగాలి అంటే వేస్ట్ ని ఎక్స్క్రీట్ చేయగలగాలి సో అది అప్పుడు మీకు కాన్స్టిబేషన్ లేదని తెలుసుకోవడం ఇప్పుడు స్టడీస్ లోపలికి వెళ్దాం ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద స్టడీ ఏంటంటే అది గా వరల్డ్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ దాంట్లో ఇది రిలీజ్ చేశారు ఇది ఒక ఇంటర్వెన్షనల్ ట్రయల్ ఓకేనా సో ఈ ఇంటర్వెన్షనల్ ట్రయల్ లో సిక్స్టీ త్రీ పేషెంట్స్ తీసుకున్నారు అయితే ఈ సిక్స్టీ త్రీ పేషెంట్స్ ఫుల్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతా ఉన్నారు అంటే మామూలుగా ఏంటి వాళ్ళకి కాన్స్టిపేషన్ సిమ్టమ్స్ చాలా ఉన్నాయి మీనింగ్ ఏంటి వాళ్ళకి వాష్రూమ్ వెళ్ళేటప్పుడు అంటే ఈ ఫీసిస్ వేస్ట్ మెటీరియల్ మనం బాత్రూమ్ లో రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తా ఉంటది పెయిన్ వస్తుంది అసలు చాలా చాలా దారుణంగా అనిపిస్తుంది సో ఆ ఎక్స్పెరిమెంట్ లో ఏం చేశారు అంటే త్రీ గ్రూప్స్ గా డివైడ్ చేశారు ఒకరికి ఏంటంటే ఫుల్ హై ఫైబర్ పెట్టారు బాగా ఎక్కువ ఫైబర్ పెట్టారు ఇంకొకరికి లో ఫైబర్ పెట్టారు ఇంకొకరికి ఏంటంటే జీరో ఫైబర్ పెట్టారు ఓకేనా అయితే ఇంకొకటి చెప్పాలి ఇక్కడ మీకు ఏంటంటే వీళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్ కన్నా ముందు వాళ్ళ కాన్స్టిపేషన్ సిమ్టమ్స్ లో ఇంకా వాళ్ళకి మెయిన్ గా ఎక్స్పీరియన్స్ అయ్యింది ఏంటంటే పెయిన్ బ్లీడింగ్ తర్వాత అలాంటివన్నీ ఉన్నాయి అది గుర్తుపెట్టుకోండి సో పరిశోధన తర్వాత ఏం తెలిసిందంటే ఫుల్ హై ఫైబర్ ఉంది కదా హై ఫైబర్ తిన్న వాళ్ళు అంటే ఎక్కువ ఫైబర్ తిన్న వాళ్ళ గ్రూప్ లో ఇంప్రూవ్ అయ్యింది అనుకుంటున్నారా పెరిగింది కాన్స్టిబ్యూషన్ సిమ్టమ్స్ పెరిగినాయి ఇంకా కష్టపడ్డారు ఇంకా పెయిన్ ఎక్కువైంది ఇంకా అసలు రియల్ చెప్పాలంటే బ్లోటింగ్ అనేది ఎక్కువైపోయింది అంటే ఉబ్బరం ఉబ్బరం అనేది చాలా ఎక్కువ తెలిసింది తర్వాత ఇంకో గ్రూప్ ఉన్నారు కదా లో ఫైబర్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకేంటంటే సిమ్టమ్స్ తగ్గినాయి కంప్లీట్ గా తగ్గలేదు కానీ తగ్గినాయి ఇప్పుడు జీరో ఫైబర్ అంటే అసలు ఫైబర్ కంప్లీట్ గా తీసుకోని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఏమైంది అనుకుంటున్నారు వాళ్ళు ఇంకా అసలు బతుకున్నారు లేదా అని డౌట్ అంటే అది తప్పు వంద శాతం మందికి కంప్లీట్ గా అన్ని ప్రాబ్లమ్స్ పోయినాయి నేనేం తప్పు చెప్పట్లేదు వంద మీకు అర్థం అవుతుందా ఒక ఎక్స్పెరిమెంట్ లో వంద శాతం ఏమన్నా వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే అది స్టాటిస్టికల్లీ హైలీ అంటే మీనింగ్ ఏంటంటే దాన్ని ఇంకా ఆల్మోస్ట్ ఒక గ్రేట్ థింగ్గా ఏమైనా అయిందంటే ఆలోచించాలి కానీ వంద పర్సెంట్ మందికి బెనిఫిట్ అయిందంటే మాత్రం అసలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి దీన్ని సో ఈ వంద శాతం మందికి వంద శాతం ఏం తగ్గిందంటే కాన్స్టిపేషన్ సంబంధించిన ఈ పెయిన్ బ్లోటింగ్ తర్వాత గ్యాస్ట్రో ఇంట్రెస్ట్ లో ఉన్న ఇప్పుడు బేసిక్ గా వాళ్ళకి ఈ కాన్స్టిపేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని జీరో అయిపోయినాయి అయితే ఇక్కడ ఒకటి మీరు బాగా ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇలా తక్కువ జీరో ఫైబర్ అంటే అసలు ఫైబర్ తీసుకోకుండా ఉన్న గ్రూప్ లో ఏమైందంటే వాళ్ళు రోజుకి వన్ టైమే బాత్రూమ్ కి వెళ్ళారు అంటే ఫీసీస్ రిలీజ్ చేయడానికి వేస్ట్ రిలీజ్ చేయడానికి రోజు వన్ టైమే వెళ్ళారు కానీ మామూలుగా డెఫినేషన్ ప్రకారం ఏంటి లెస్ దాన్ త్రీ టైమ్స్ వెళ్తే వాళ్ళ కాన్స్టిబేషన్ ఉన్నట్టే కదా కానీ ఇక్కడ ఏమైందో తెలుసా హై ఫైబర్ గ్రూప్ ఉంది కదా ఎక్కువ ఫైబర్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ డేస్ కి ఒక్కసారి సో బేసిక్ మీకు అర్థం అవుతుందా రోజుకి వన్ టైమ్ ఫాల్ట్ అయిపోయింది అనుకోవటం కాదు హై ఫైబర్ వాళ్ళు సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ డేస్ ఫైబర్ ఉన్న వాళ్ళు రోజుకి ఒక్కసారి కానీ పెయిన్ లేకుండా హాయిగా ఫ్రీగా వెళ్ళారు మర్చిపోవద్దు ఇక్కడ మామూలుగా ఈ హై ఫైబర్ వాళ్ళు సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ డేస్ అంటే ఆరు రోజులకు ఒకసారి వాష్రూమ్ బాత్రూమ్ కి వెళ్ళినా కూడా వాళ్ళు ఫుల్ పెయిన్ తో బ్లీడింగ్ తో ఫుల్ స్ట్రెంత్ స్ట్రెంగ్ అదే వీళ్ళు జీరో అసలు ఫైబర్ ఏం లేని వాళ్ళు మాత్రం ఏమైందంటే వాళ్ళు రోజుకు ఒకసారి వెళ్లారు కానీ పెయిన్ లేదు బ్లీడింగ్ లేదు బ్లోటింగ్ లేదు అసలు ఏ సిమ్టమ్స్ లేవు ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు అసలు ఫైబర్ మంచి అనుకుంటున్నారా సో అదే ఒకటి పక్కన పెట్టేద్దాం కాన్స్టిపేషన్ అనేది కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది నెక్స్ట్ బ్లోటింగ్ గురించి చూద్దాం అంటే ఉబ్బరం అయితే మామూలుగా ఏంటి ఈ ఫైబర్ వల్ల ఉబ్బరం ఎలా పెరుగుతుందో ఒకసారి క్లారిటీగా సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి సో మామూలుగా మీరు ఫైబర్ తీసుకుంటారు దాంతో నేను చెప్పినట్టు సాలిబుల్ ఫైబర్ ఇన్సాలిబుల్ ఫైబర్ ఉంటుంది ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఎట్లా మన బాడీకి అసలు అసలు ఏమి యూజ్ లేదు కాబట్టి డైరెక్ట్ గా బయటకి వెళ్ళిపోతుంది సో అది పట్టించుకోవద్దు నెక్స్ట్ సాల్యబుల్ ఫైబర్ ఉంటుందా ఆ సాలిబుల్ ఫైబర్ ఏంటంటే మన స్మాల్ ఇంటెస్టైన్ లోపలికి వెళ్తుంది స్మాల్ ఇంటెస్టైన్ ఏంటంటే దాన్ని ఎవరు ఏమి డైజెస్ట్ చేసుకోవద్దు ఏం ఫర్మెంటేషన్ జరగదు సో అక్కడ ఏమి సరిగ్గా జరగదు కాబట్టి డైరెక్ట్ గా లార్జ్ ఇంటెస్టైన్ లోపలికి వెళ్ళిపోతుంది సో లార్జ్ ఇంటెస్టైన్ లో ఏంటంటే అక్కడ ఉన్న బ్యాక్టీరియా ఈ ఫైబర్ ని ఫర్మెంటేషన్ చేసి అక్కడ నుంచి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ క్రియేట్ చేస్తుంది అందుకని చాలా మంచిది సో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ క్రియేట్ అవుతుంది కదా చాలా మంచిది అని చెప్పి అక్కడ వరకే అందరు ఆలోచిస్తున్నారు కానీ రియల్ ఏంటంటే చాలా మ్యాటర్ ఉంది మామూలుగా షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ క్రియేట్ చేస్తుంది అని అంటున్నారు కదా అసలు మామూలుగా ఏంటి ఈ లార్జ్ ఇంటెస్టైన్ లో మామూలుగా ఈ ఫైబర్ ఫర్మెంటేషన్ చేస్తున్న ప్రాసెస్ లో ఆ బ్యాక్టీరియా చాలా గ్యాస్ వదులుతుంది సో చాలా గ్యాస్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ ఒకటి మామూలుగా గుర్తు పెట్టుకోండి మన గ్యాస్ ఇంట్రెస్ట్ అయిన మామూలుగా ట్రాక్ట్ ఉంటుంది కదా ఆ ట్రాక్ట్ కెపాసిటీ వన్ లీటర్ మాత్రమే అయితే ఇప్పుడు మామూలుగా గ్యాస్ రిలీజ్ అవటం వల్ల పెయిన్ వస్తుంది ప్లస్ ఇది దాటిపోతుంది దాటిపోయి చాలా మందికి కడుపు నొప్పి కూడా వచ్చేది అందుకనే గ్యాస్ ప్రాబ్లం ఇప్పుడు మొత్తం పొట్ట ముందుకు వచ్చినట్టు ఉబ్బరంగా అనిపిస్తా ఉంటది కదా అదంతా కూడా ఫైబర్ వల్లే సో చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది ఏం చేయాలి ఏం చేయాలని మెయిన్ గా మీరు చేయగలిగింది ఏంటంటే ఫైబర్ తింటాం ఆపేస్తే మీకు బ్లోటింగ్ అనేది చాలా తగ్గుతుంది అంటే ఉబ్బరం అనేది తగ్గుతుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా స్లోగా తగ్గిపోతాయి అయితే ఇక్కడ ఇంకోటి చెప్పాలి మరి చాలా మంది అంటా ఉంటారు వెంటనే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ క్రియేట్ అయింది కదా మరి అది లేకపోతే మన సెల్స్ కి ఎలా బెనిఫిట్ అవుతుంది మన ఇక్కడ మ్యూకస్ లేయర్ ఎలా క్రియేట్ అవుతుంది అని చాలా మాట్లాడుతూ ఉంటారు కదా ఇప్పుడు దాంట్లోనే వెళ్తున్నా సో ఆ టాపిక్ వెళ్లే ముందు ఇంకొకటి చెప్పాలి ఏంటంటే ఇప్పుడు లో కార్బోహైడ్రేట్ రైట్ దాంట్లో కూడా కొన్ని ఎలిమెంట్స్ వల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే చాలా మంది లో కార్బోహైడ్రేట్ లో ఏం చేస్తారంటే నట్స్ తింటారు ఆల్మండ్స్ తింటారు అవి కూడా చాలా గ్యాస్ క్రియేట్ చేసే దాంట్లో ఒకటి సో ఇప్పుడు మనం షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనే స్టోరీకి వద్దాం సో అది చాలా మంచిది కదా మన ఫైబర్ నుంచి వస్తుంది కదా ఎట్లా అని ఆలోచిస్తా ఉంటే మీకు ఒకటి చెప్పాలి అసలు ఎలా పని చేస్తుందో ఒకసారి మాట్లాడదాం ఇప్పుడు షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మామూలుగా ఎలా ఉపయోగపడుతుంది అంటే కాలన్ సెల్స్ ఉంటాయి కదా ఆ కాలన్ సెల్స్ ని నారిష్ చేస్తే దానికి చాలా బాగా ఎనర్జీ ఇస్తుంది సో అట్లా బెనిఫిట్ అయ్యి తర్వాత ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ కూడా రాదు అని మాట్లాడుతూ ఉంటారు కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఒకటి మర్చిపోయారు మామూలుగా కోలన్ సెల్స్ ఉన్నాయి కదా ఆ సెల్స్ మామూలుగా షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ డైరెక్ట్ గా తీసుకో అవి కీటోన్స్ గా మార్చిన తర్వాత యూటిలైజ్ చేసుకుంటాయి ఇక్కడ గుర్తు పెట్టుకోండి కీటోన్స్ గా మార్చుకున్న తర్వాత యూటిలైజ్ చేసుకుంటాయి అంటే మీనింగ్ ఏంటి మీరు కీటోన్స్ ప్రొవైడ్ చేస్తే ఇండైరెక్ట్ గా ఆ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుందని మీనింగ్ సో ఇప్పుడు మ్యాటర్ వస్తే మామల్గా అసలు ఫైబర్ లో ఎన్ని నెటివ్స్ ఉన్నాయని తర్వాత షార్ట్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి మీరు నేను చెప్పిన వెయిట్ లాస్ డైట్ చేసినా కూడా ఆటోమేటిక్ గా మీకు అలానే కీటోన్స్ రిలీజ్ అయ్యి మీకు ఇండైరెక్ట్ గా సెల్స్ కి నరిష్మెంట్ ఇండైరెక్ట్ గా వస్తుంది ఇంకా చూస్తే నేను చెప్పిన డైట్ మామల్గా ఇప్పుడు యానిమల్ బేస్డ్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ఆ ప్రాసెస్ లోనే ఇంకా చాలా మందికి ఇంకా ఎక్కువ షార్ట్స్ ఫ్యాటీ యాసిడ్స్ క్రియేట్ అవుతాయి సో ఇక్కడ ఒకటే అర్థం చేసుకోండి ఈజీగా సైడ్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్ ఉన్నాయి బెస్టా లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ బెస్టా సో ఇప్పుడు మామూలుగా అది కూడా పక్కన పెట్టేద్దాం అది కూడా అయిపోయింది నెక్స్ట్ షుగర్ లెవెల్స్ గురించి మాట్లాడదాం సో ఏమంటారంటే మామూలుగా ఏంటి ఫైబర్ ఎక్కువ తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది చెప్పారు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి పిచ్చి పిచ్చి డైట్ ఉంటుంది మామూలుగా ఫుల్ కార్బోహైడ్రేట్ పెట్టేసి హై లెవెల్ పిచ్చి పిచ్చిగా డైట్ ఉంటుంది ఆ డైట్ మీద పోలిస్తే ఎలాంటి డైట్ అయినా మీకు ఇండైరెక్ట్ గా షుగర్ ని కంట్రోల్ చేస్తుంది సో దాని మీద పోల్చుకుంటే హై ఫైబర్ డైట్ ఆటోమేటిక్ గా బెటర్ గా సో చాలా మంది అంటే సో ఎందుకని షుగర్ వాల్యూస్ కంట్రోల్ చేస్తాం కాబట్టి ఫైబర్ అంటారు కానీ ఇంకో మ్యాటర్ చెప్తాను అసలు షుగర్ వాల్యూస్ సిస్టమ్ వచ్చినట్టు ఫ్లక్చువేట్ చేయకుండా ఉండాలంటే లో కార్బ్ డైట్ తింటే ఇండైరెక్ట్ గా జరిగిపోతుంది కదా సో ఒకటి క్లారిటీ మాట్లాడదాం ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల కదా ఈ షుగర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇన్సులిన్ సరిగ్గా పని చేయకుండా ఉండటం వల్ల తర్వాత షుగర్ లెవెల్స్ బాడీలో షుగర్ ఎక్కువ ఉండిపోవడం వల్లే కదా ఇదంతా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అసలు అదే కార్బోహైడ్రేట్స్ సరిగ్గా తీసుకోకుండా అంటే మీనింగ్ ఏంటంటే లో కార్బోహైడ్రేట్ డైట్ మీదకి వెళ్ళి హై ప్రోటీన్ హై ఫ్యాట్ డైట్ కెళ్తే ఇండైరెక్ట్ గా మీకు ఎప్పుడు ఈ బ్లడ్ షుగర్ వాల్యూస్ అన్ని ఎప్పుడు కంట్రోల్ ఉంటాయి కదా అప్పుడు మీకు ఫైబర్ వాడాల్సిన అవసరమే లేదు సో నెక్స్ట్ వెంటనే అడుగుతారు ఏంటంటే మన అయితే ఆనిమల్స్ ఎలా బతుకుతున్నాయి మరి హెర్బివోర్స్ ఎలా బతుకుతున్నాయి అంటే ఒకటి అర్థం చేసుకోవాలి మీరు హెర్బివర్ గట్ కి హ్యూమన్ గట్ కి తేడా తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా రాబిట్ తీసుకుందాం తీసుకున్నాం ర్యాబిట్ యొక్క గ్యాస్ట్రో ఇంట ట్రాక్ చూడండి మన చూడండి దానికి ఏంటంటే ఎక్కువ సీకం ఉంటుంది పెద్ద సీకం ఉంటుంది ఆ సీకంలో ఏంటంటే ఫైబర్ ని బాగా ఫర్మెంటేషన్ చేసుకుని దాన్ని బాగా ఉపయోగించుకునే శక్తి ఉంది కానీ మన బాడీలో సీకం చూస్తే చాలా తక్కువ మన ఫైబర్ సరిగ్గా ఫర్మెంట్ చేయలేము అవి ఉన్న కొంచెం సీకం కూడా ఎందుకంటే మనం త్రూ ఎవల్యూషన్ లో ఎక్కడొక్కడ కొంచెం కొంచెం ఫైబర్ తిన్నాం కానీ డైలీ ఎక్కువ తినేలేదు అందుకని మన సీకం కొంచెం లెవెల్లోనే ఉంది సో అది కూడా అయిపోయింది నెక్స్ట్ వద్దాం మామూలుగా ఫైబర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డైవర్క్లోసిస్ అలాంటి అన్నిటికీ హెల్ప్ చేస్తుందని మాట్లాడతారు క్లోసిస్ అంటే ఏంటంటే మామూలుగా మనకి ఇన్నర్ మ్యూకోసాన్ ఉంటుంది మీనింగ్ ఏంటంటే అది కోలన్ లోపల ఇన్నర్ మోస్ట్ లేయర్ అయితే అది బయటకు వచ్చి అవుట్ పౌచింగ్ లాగా అవుతుంది అంటే ప్రొడ్యూస్ చేసి సో అప్పుడు డైవర్ట్ క్లోసెస్ వస్తుంది అసలు మామూలుగా డైవర్ట్ క్లోసెస్ అంటే ఏంటంటే మామూలుగా చాలా పెయిన్ వస్తూ ఉంటుంది ఏమైనా తిన్నా కూడా సడన్గా ఫ్లేయర్స్ అయ్యి చాలా పెయిన్ వస్తూ ఉంటుంది అయితే మామూలుగా ఏంటి డైవర్ట్ క్లోసెస్ కి ఇది ఏమైనా బెనిఫిట్ అవుతుంది అని చూసారు ఏంటి టూ థౌసండ్ ఫోర్టీన్ పేషెంట్స్ తీసుకున్నారు అంటే టూ థౌసండ్ కన్నా ఎక్కువ పేషెంట్స్ తీసుకొని టెస్ట్ చేస్తే ఏం తెలిసిందంటే ఫైబర్ వల్ల డైవర్ట్ క్లోసెస్ కి ఏమైనా బెనిఫిట్ ఉందా లేదా అని చూస్తే ఏమీ లేదని తెలిసింది ఇంకా వేరే స్టడీస్ లో చూస్తే దాని వల్ల ఇంకా నెగిటివ్ జరుగుతుందని తెలిసింది సో అది కూడా అయిపోయింది నెక్స్ట్ వెళ్దాం చాలా మంది ఏంటంటే ఫైబర్ లేకపోతే కోలన్ క్యాన్సర్ వస్తుంది సో అందుకని క్యాన్సర్ నుంచి కాపాడుకోడానికి ఫైబర్ కావాలని చెప్తారు కదా అయితే దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా అంటే రియల్ గా ఇంటర్వెన్షన్ లెవెల్ లో జీరో ఉంది సేమ్ మళ్ళీ జీరో అయితే కొంతమంది చూపిస్తారు ఇది ఉంది ప్రూఫ్ ఇది కూడా చూడండి చూడండి అని చెప్తారు చూస్తే మళ్ళీ సేమ్ సో ఎపిడిమాలజీ గురించి నేను ఆల్రెడీ చెప్పాను ఎందుకు లెవెల్లో పని పోలిస్తే ఎపిడిమాలజీ ఎయిటీ హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అవుతా కొలెస్ట్రాల్ వీడియోలో చూస్తే దాంట్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే మామూలుగా ఒక ఇంటర్వెన్షనల్ ట్రైల్ చేశారు ఆ ఇంటర్వెషనల్ ట్రై లో ఏం చేశారంటే అయితే ఈ ఫైబర్ వల్ల ఏమైనా కోలన్ క్యాన్సర్ ఉపయోగం ఉందా లేదా అని చూస్తే ఏం తెలుసు తెలుసా ఈ కొలరెక్టల్ ఎడినస్ ఉంటాయి అంటే అంటే ఈ ప్రీ క్యాన్సరస్ టైప్గా లీషన్స్ టైప్ ఉంటాయి కదా దానికి ఏం ఎఫెక్ట్ లేదు అంటే ఫైబర్ వల్ల కోలన్ క్యాన్సర్ ప్రివెంట్ అవుతుంది అని చెప్పి ఏ ప్రూఫ్ లేదు సో నెక్స్ట్ చాలా మంది చెప్పేది ఏంటంటే ఫైబర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని చెప్తారు అయితే కొలెస్ట్రాల్ గురించి నేను వీడియో పెట్టాను కొలెస్ట్రాల్ ఎంత మంచిదో మీకు ఆ వీడియో ప్రతిదీ క్లారిటీ సైన్స్ వాడుకొని చెప్పాను ఆ వీడియో మీరు తప్పక చూడాల్సిందే సో అది కూడా పక్కన పెట్టేద్దాం అసలు వీళ్ళు రియల్ గా క్లెయిమ్ వస్తే కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని చెప్పారు కదా ఎంత తగ్గిస్తుందో తెలుసా త్రీ మిలిగ్రామ్స్ పర్ డెసి తగ్గిస్తుంది ఒకవేళ అదే మామూలుగా మన స్టడీ వైపు చూస్తే టెర్మినాలజీ లో చూస్తే అది స్టాటిస్టికల్ గా ఎర్రర్ అని కన్క్లూడ్ చేసుకోవాలి ఎందుకంటే త్రీ ఎంజీ అనేది మరీ మైన్యూట్ సో ఎర్ర వల్ల కూడా జరగచ్చని చాలా మంది కౌంట్ చేసుకుంటారు సో నెక్స్ట్ వెంటనే అందరూ అడుగుతారు ఏంటంటే ఫైబర్ లేకపోతే మన మైక్రోబయం మన గట్ మైక్రోబయం ఎలా ఉంటుంది మన ఆల్ఫా డైవర్సిటీ బీటా డైవర్సిటీ అయినా ఎలా ఉంటాయి అసలు కడుపులో ఉన్న మైక్రోబయం చెడిపోతుంది కదా అలా అని ఒకటి చెప్పాలి మామూలుగా వేరే వాళ్ళందరూ ఏం చెప్తారంటే జర్నల్ సెల్ మామూలుగా ఒకటి టూ సిక్స్టీన్ లో ఒక పరిశోధన చేస్తారు దాంట్లో ఏం అంటే కొన్ని ఎలుకలు తీసుకొని ఆ ఎలుకల కడుపులో మామూలుగా ఈ గట్ లో ఏం చేశారంటే మొత్తం క్లియర్ చేస్తారు ఫైబర్ లవ్వింగ్ అంటే ఫైబర్ ఇష్టపడే కొన్ని బాక్టీరియా కొన్ని స్పీషీస్ ని తీసుకొచ్చి హ్యూమన్ సంబంధించిన మైస్ లో పెట్టారు అంటే ఎలుకలో పెట్టారు అయితే ఏం చేస్తారంటే ఫైబర్ ఇచ్చారు తర్వాత ఫైబర్ తీస్తారు సో ఇప్పుడు ఏం తెలిసిందంటే చూసారా ఫైబర్ లవింగ్ అంటే ఫైబర్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా ఫోర్టీన్ స్పీసీస్ దాంట్లో పెట్టారు అయితే ఆ ఫోర్టీన్ స్పీషిస్ కి సడన్ గా ఫైబర్ తీసేసి ఏం కొంచెం మ్యూకోసల్ లేయర్ కొంచెం తగ్గింది అయితే చూసారా ఇప్పుడు ఫైబర్ లేదు కాబట్టి మ్యూకోసల్ లేయర్ తగ్గింది సో అందుకని ఫైబర్ లేకపోతే నేటివ్ అని చెప్పాను కానీ ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఒకటి వాళ్ళు హ్యూమన్ ఓన్లీ ఫోర్టీన్ స్పీషిస్ తీసుకున్నారు ఐ కూడా ఫైబర్ లవింగ్ అయితే మామూలుగా దాంట్లో పెట్టిన తర్వాత ఏం తెలిసిందే మ్యూకస్ లేయర్ కొంచెం తగ్గిందని తెలిసింది కానీ దానివల్ల గట్ డామేజ్ ప్రూఫ్ లేదు గట్టికి ఏమి డ్యామేజ్ అవ్వలేదు అయితే ఈ రిలేటెడ్ ఇంకో స్టడీ చెప్తాను టూ థౌసండ్ ఫోర్టీన్ జర్నల్ వాళ్ళు ఒకటి పబ్లిష్ చేశారు స్టడీని అది హార్డ్ వరల్డ్ వాళ్ళు చేశారు దాని పేరు ఏంటంటే డైట్ రాపిడ్లీ అండ్ రీప్రడ్యూసబిలీ ఆల్టర్స్ ద గట్ మైక్రోబయోమ్ వాళ్ళు ఏం చేశారంటే మామూలుగా కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం అలాంటి తక్కువ తినే తర్వాత అన్నం అలాంటి వీట్ అలాంటి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినే వాళ్ళని గ్రూప్ రెండు కంపేర్ చేశారు మామూలుగా ఏంటి గట్ మైక్రోబయోమ్ డ్యామేజ్ అవ్వాలని అనుకుంటా ఉంటారు కదా ఆ పరిశోధన వల్ల చాలా కొత్త తెలిసింది అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే వీళ్ళ మీద అంటే హై కార్బోహైడ్రేట్ వాళ్ళ మీద పోలిస్తే ఇప్పుడు లో కార్బోహైడ్రేట్ చేసే వాళ్ళకి డ్యామేజ్ అవ్వాలి కదా అని చేయడానికి చేసిన ఎక్స్పెరిమెంట్ అయితే దాని వల్ల తెలిసినవి అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి అయితే ఆల్మోస్ట్ జీరో ఇంకా తక్కువ కార్బోహైడ్రేట్ తినే వాళ్ళు ఉన్నారు కదా అంటే ఫైబర్ అయ్యి లేదు మీనింగ్ ఇండైరెక్ట్ గా సో వాళ్ళకి ఏమైంది అనుకుంటున్నారు డైవర్సిటీ అనేది సేమ్ ఉంది వీటా డైవెస్ట్ అనేది పెరిగింది తర్వాత ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఈ బైల్ యాసిడ్ టాలరెంట్ ఆర్గనిజంస్ పెరిగినాయి అయితే చూసారు ఇక్కడ ఏం గట్ మైక్రోభయం ఏమీ డ్యామేజ్ అవ్వలేదు కానీ ఫాస్ట్ గా అడాప్ట్ అయిపోయింది అదొకటి చాలా మంది ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మైక్రోభయం అసలు హెల్దీ మైక్రోభయం అంటే ఏంటి ఎవరికి తెలియదు వరల్డ్ లో సో ఇంకా పరిశోధన జరుగుతూ ఉన్నాయి కాబట్టి వెన్నే అసలు ఇది చెడ్డదని చెప్పడానికి ప్రూఫ్సే లేవు అయితే ఇంకోటి చెప్తాం మామూలుగా ఏంటి మైక్రో భయోంలో మామూలుగా ఇప్పుడు బ్యూటరైట్ అవన్నీ ఉండవు కదా ఇలా చేయటం వల్ల అంటే కాదు ఐసో బ్యూటరైట్ కూడా క్రియేట్ అవుతుంది సో మామూలుగా ఏంటి స్పీషీస్ అయితే ఆల్ఫా డైవర్సిటీ అలానే మెయింటైన్ అవుతుంది కొంతమందికి ఇంక్రీజ్ అయింది కూడా సో మీరు గట్ మైక్రో బయంకి డ్యామేజ్ అవుతుందని అస్సలు అనుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీకు ఇంకొక అద్భుతమైనది చెప్తున్నా ఏంటంటే మామూలుగా హై ఫైబర్ తినే గ్రూప్ ఉన్నారు కొంతమంది ఉమెన్ ని వాళ్ళ మీద స్టడీ చేసి చూస్తే ఏం తెలిసిందంటే వాళ్ళకి అబ్నార్మల్ మెన్స్రవల్ సైకిల్ ఫ్రీక్వెన్సీ జరిగింది అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళ పీరియడ్స్ ఇష్టం వచ్చినట్టు అయిపోయింది అంటే ఒకసారి రావడం ఒకసారి రాకపోవడం వస్తే చాలా అలా కంప్లీట్ గా అబ్నార్మల్ గా అయిపోయింది సో ఫైబర్ వల్ల ఈ నెగిటివ్ ఉందని మీకు తెలుసా ప్లస్ ఇంకొక స్టడీ చూస్తే మనకి ఇది చాలా స్టడీస్ ఉన్నాయి కానీ ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇప్పుడు ఫైబర్ వల్ల మనకు ఆల్మోస్ట్ ఉపయోగం లేదని తెలిసింది ఫైబర్ వల్ల నెగిటివ్ లో కూడా చాలా ఉన్నాయని తెలిసింది అయితే ఇంకొక నెగిటివ్ ఏంటంటే అది మామూలుగా మనం ఒకవేళ ఏమైనా ఫుడ్ తో కలిపి తింటే ఆ మినరల్స్ అనేవి బాగా లాగేసుకుంటది సో ఫర్ ఎగ్జాంపుల్ జింక్ అలాంటివి ఉంటాయా అవన్నీ బాగా లాగేసుకొని అనవసరంగా మీ బాడీకి ఎక్కని బయటకు పడేస్తా ఉంటది సో అది న్యూట్రియట్ ని బాగా డిస్టర్బ్ చేసేసి మీనింగ్ ఏంటంటే అబ్జర్వ్ చేసుకుని యూజ్లెస్ చేసేస్తుంది సో చాలా మందికి విటమిన్ ఇంకా వేరే మినరల్స్ డెఫిషియన్సీస్ వస్తాయి కదా ఎందుకంటే ఇలాంటివి తింటం వల్ల అంటే ఇప్పుడు కాల్షియం డెఫిషియంట్ అవుతారు జింక్ డెఫిషియంట్ అవుతారు పొటాషియం అలాంటివి ఉంటాయి కదా సో ఫైబర్ కూడా ఒక ప్లే చేస్తుంది ఒక అని అర్థం చేసుకోండి సో ఇది ఫైబర్ గురించి ఫైబర్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మీరు ఫస్ట్ టైం ఇక్కడ వింటున్నారు అనుకుంటే ఎందుకంటే దీనికి చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఒకటే చెప్తున్నాను వెంటనే ఎవరని చెప్పేస్తే వినద్దు ప్రూఫ్ ఏంటని అడగండి అదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సో ఇది ఈ రోజు వీడియో ఇలా నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ సో మచ్